ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విరిల్లో లక్ష్మీ వెంకటేశ్వరుని వైభవం, దేవుని గడపలో ఘనంగా పుష్పయాగం. తిరుమల ఆస్థాన మండపంలో వైఖానస సంస్కృతి సదస్సు ప్రారంభం. వైఖానస ఆగమం సారాంశాన్ని వివరించిన పండితులు. తిరుపతిలో వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి తెప్పోత్సవాలు. తెప్పలపై ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారి మనోహర దర్శనం. చోళరాజుల కాలం నాటి ప్రాచీన చరిత్ర గల విఘ్నాధిపతి ఆలయం, విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభు శ్రీ కార్యసిద్ధి వినాయక దేవాలయం. వెంకటేశ్వరుడు విశేషంగా దర్శనమిచ్చారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుసుమాల్లో సేవించి భక్తులు పునీతులయ్యారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ నెల 17వ తేదీ నుంచి 27వ తేదీ వరకు నేత్రపర్వంగా సాగిన వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ ఉత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం స్వామివారికి పుష్పయాగాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్బంగా తులసి, మరువం, సంపెంగ, చామంతి, మల్లెలు, కనకాంబరాలు, చిట్టి రోజాలు తదితర వర్ణమయ పుష్పాలను బుట్టల్లో నింపి ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారికి పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. భక్తులు పరిమళ భరితంగా అనుగ్రహిస్తున్న పురుషోత్తముని దర్శించి ధన్యులయ్యారు. ఇక కడపలోని జగన్మాత శ్రీ బాల పోలేరమ్మ తల్లి ఆలయం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. మాఘమాసాన్ని పురస్కరించుకుని అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయాత్పూర్వమే అమ్మవారికి షోడశోపచారాలను పూర్తి చేసిన అర్చక స్వాములు 1000 చీరలతో అమ్మవారిని, అంతరాలయాన్ని సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చల్లని తల్లిని సేవించి భక్తులు తన్మయులయ్యారు. తిరుమలలోని ఆస్థాన మండపంలో 3 రోజుల పాటు నిర్వహించనున్న శ్రీ వైఖానస సంస్కృతి సంప్రదాయ సదస్సు ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక రాష్టాల నుంచి విచ్చేసిన వైఖానస పండితులు ఆగమ విశిష్టత, సంప్రదాయ పరిరక్షణ ఆచరణలు తదితరాల గురించి ప్రసంగించారు. ముఖ్య అతిథిగా రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వైస్ ఛాన్సలర్ మురళీధర శర్మ పాల్గొనగా, టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు సుందరవదన భట్టాచార్యులు, వేద విశ్వవిద్యాలయం ఆగమ విభాగం డీన్ వేదాంతం విష్ణు భట్టాచార్యులు, ఇతర ప్రముఖులు సదస్సులో కీలకోపన్యాసాలు చేశారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4వ రోజైన ఆదివారం రాత్రి శ్రీ ఆండాల్ సమేత కృష్ణస్వామివారు తెప్పలపై మనోహరంగా విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. విద్యుత్ దీప వెలుగులు, భక్తి సంకీర్తనలు, వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్ల తెప్పోత్సవం పుష్కరిణి జలాల్లో ఆహ్లాదకరంగా సాగింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఆదిత్యుని చిత్రపటాన్ని ఆలయ ఆవరణలో కొలువదీర్చి కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర క్రతువులను జరిపారు. ఆపై పుష్పార్చన చేసి హారతలిచ్చారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. శ్రీకృష్ణ దేవరాయల కాలంలో వ్యాసరాయలు ప్రతిష్ఠించిన పురాతన ఆలయంగా బూదగవి ఆంజనేయ స్వామి ఆలయం వెనుతుకెక్కింది. ఈ నేపథ్యంలో మాఘమాసం సందర్భంగా స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేసి పుష్ప శోభితంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాయునందరుని దర్శించి భక్తులు తరించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన కలశాల శోభాయాత్ర వేడుకగా సాగింది.
పవిత్ర జలాలను నింపుకున్న కలశాలను మహిళలు శిరస్సును ధరించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని స్వామివారికి సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేదిల కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. మాఘమాస ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం భక్తులకు పరవశాన్ని పంచింది. స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. భక్తుల గోవిందనామ స్మరణలు, డప్పు వాయిద్యాల నడుమ రథోత్సవం విశేషంగా సాగింది. ఇక తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన శ్రీ గణపతి ఆలయంలో అభిషేకం జరిగింది. మాఘమాసం సందర్భంగా పార్వతి నందనునికి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై అర్చకులు స్వామివారిని చక్కగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో ఏకశిలా కొండపై కొలువైన శ్రీ మత్స్య గిరీంద్ర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో 7 రోజుల పాటు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణోత్సవం మనోహరంగా జరిగింది. ఆలయ ఆవరణలో అందంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై ఉభయ దేవేరుల సమేత స్వామివారిని సకల ఆభరణ శోభితులను చేసి వేంచేపు చేశారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ మత్స్య గిరీంద్ర స్వామివారి కళ్యాణోత్సవం జరిగింది. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనురారగాంచి పులకించారు. విశాఖ జిల్లా చోడవరంలోని శ్రీ కాళీసిద్ది వినాయక స్వామి దేవాలయం మహిమాన్విత గణపతి మందిరంగా వెనుతుకెక్కింది. స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్నారు. ఎన్నో విశిష్టతలను మూటగట్టుకున్న శ్రీ కాళీసిద్ది వినాయకుడి ఆలయ విశేషాలు మీకోసం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమీ దేవ సర్వ కార్యేషు సర్వదా అని విఘ్నాధిపతి వినాయకుణ్ణి భక్తలోకం మనసారా వేడుకుని సర్వ కార్య సిద్ధిని, అష్టైశ్వర్య ప్రాప్తిని పొందుతూ ఉంటారు. పార్వతీమాత ముద్దుల తనయుడిగా, కుమారాగ్రజుడిగా, లంబోదరుడిగా భిన్న రూపాలతో కొలిచిన వారికి కొలిచిన రీతిలో దర్శనమిచ్చే ఏకదంతుడు వినాయకుడు. ఆ స్వామి స్వయంభూగా వెలసిన పరమ పావన పుణ్యధామాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 2 చోట్ల మాత్రమే మనకు కనపడతాయి. అందులో ఒకటి చిత్తూరు జిల్లాలోని సుప్రసిద్ధ స్వయంభూ శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయం కాగా, రెండోది మనం ఇప్పుడు వీక్షిస్తున్న విశాఖ జిల్లా చోడవరంలోని స్వయంభూ శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామి ఆలయం. ఇక్కడ స్వామివారు 11వ శతాబ్దం చోళుల పరిపాలనా కాలం నుంచి పూజలందుకున్నట్లు ఐతిహ్యం. కానీ తర్వాత కాలగర్భంలో కలిసిపోయిన ఈ ఆలయాన్ని తిరిగి 2 సంవత్సరాల క్రితం పునరుద్ధరించడంతో నాటి నుంచి స్వామివారికి నిర్విఘ్నంగా ధూపదీప నివేదనలతో నిత్య పూజలు జరుగుతున్నాయి. ఇక 1850వ సంవత్సరంలో కొందరు పశువుల కాపరులు ఈ ప్రదేశంలో తమ పశువులను మేపుతూ ఉండగా స్వామివారు ఓ పెద్ద గొయ్యి నుంచి స్వయం వ్యక్తంగా సాక్షాత్కారమిచ్చారని స్థల పురాణం. అనంతరం వారు కొందరు గ్రామస్తుల సహకారంతో చోడవరంలో శ్రీ పార్వతీ పరమేశ్వరులు స్వయం వ్యక్త గౌరీశంకరులుగా పూజలందుకుంటున్న పాత శివాలయంలో వినాయకుడిని ప్రతిష్ఠించే ప్రయత్నం చేశారట. కాని ఎంతకు భూమి లోపల నుంచి స్వామివారి తొండం చివరి భాగం కనపడలేదు. దాంతో ఇదంతా వినాయకుడి మహిమగా భావించి ఇక్కడే విగ్రహ ప్రతిష్ఠ చేసి ఆలయాన్ని నిర్మించారు. ఇప్పటికి కూడా స్వామివారి తొండం చివరి భాగం భూమిలోనే ఉందని భక్తుల నమ్మకం. అందుకే ఈ ప్రాంతాన్ని స్థానికులు ఏనుగు బోధిగా సంబోధిస్తారు. ఇక గర్భాలయంలోని స్వామివారి విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటుందని ఆలయ అర్చకుల కథనం. ప్రతిరోజు త్రికాల అర్చనలతో పాటు శంఖధార చతుర్థి, వినాయక వ్రతకల్ప పూజలు ఎంతో విశేషంగా జరిగే స్వామివారి సన్నిధి ఎప్పుడు భక్తులతో సందడిగా దర్శనమిస్తూ ఉంటుంది. ఇంతటి విశిష్టమైన స్వయంభూ శ్రీ కార్యసిద్ధి వినాయక స్వామివారి దర్శనం చేసుకోవడంతో ఎలాంటి విఘ్నాలు లేకుండా తలపెట్టిన అన్ని కార్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. వర్ణశోభిత ఆలయ నిర్మాణంతో చూడ చక్కగా ఎంతో ముచ్చటగా అలరించే చోడవరం శ్రీ కార్యసిద్ధి వినాయకుడి ఆలయంలో ఏటా వినాయక చవితి ఉత్సవాలతో పాటు అన్ని పర్వదినాల్ని వేడుకగా నిర్వహిస్తారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు నిత్యం శ్రీ కార్యసిద్ధి వినాయకుడి దర్శనానికి బారులు తీరుతారు. ఇంకా ఈ ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి, చదువుల తల్లి శ్రీ సరస్వతీదేవి, పరమేశ్వరుడు, కనకదుర్గాదేవి ఉపాలయాల్లో కొలువుదీరి భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తున్నారు. కోరిన కోర్కెలు తీర్చి చోడవరం శ్రీ కార్యసిద్ధి వినాయకుడి దివ్య దర్శనం మనందరికీ లభించాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్,
సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్. వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226429, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org, www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే దివ్యాంగులు, వయోవృద్ధులు, అదేవిధంగా 5 సంవత్సరాలలోపు చంటి బిడ్డల తల్లిదండ్రుల్లో సాధ్యమైనంత మేర ఎక్కువ మందికి స్వామి దర్శనం కలిగేలా ప్రతి నెల 2 నిర్దేశిత తేదీల్లో అదనపు టోకెన్ల విధానం ద్వారా వీరికి దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ క్రమంలో ఈ నెలలో 2 విడతగా జనవరి 29న దివ్యాంగులు, వయోవృద్ధులకు, అలాగే 30వ తేదీన చంటి బిడ్డల తల్లిదండ్రులను అదనంగా శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు. ఇందులో వయోవృద్ధులు, దివ్యాంగుల దర్శనంలో ఉదయం 10 గంటల స్లాట్కు 1000 మందికి, మధ్యాహ్నం 2 గంటల స్లాట్లో 2000 మందికి, మధ్యాహ్నం 3 గంటల స్లాట్లో మరో 1000 మందికి టోకెన్లను టీటీడీ అందజేస్తుంది. ఇక 5 సంవత్సరాలలోపు చంటి పిల్లల తల్లిదండ్రులను జనవరి 30వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు సుపదం మార్గం ద్వారా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఏటా మాఘమాసంలో 24 రోజుల పాటు స్వామివారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో జనవరి 17వ తేదీ నుంచి ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలోని అద్దాల మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను వేర్వేరు పల్లకీలపై వేంచపు చేసి టీటీడీ పెద్దజేరు స్వామీజీ, చిన్నజేరు స్వామీజీ ఆధ్వర్యంలో ఆచార్య పురుషులు, ఏకాంగులు, శ్రీ వైష్ణవులు దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం నివేదనలు సమర్పించి కర్పూర నీరాజనాలు అందజేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం శ్రీ మహావిష్ణువు యాగశాలలో ఆదివారం సరస్వతి మహాయాగం ఘనంగా జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని విద్యార్థిలోక ఉన్నత భవిష్యత్తు, విజ్ఞాన వికాసానికి, జ్ఞాన సముపార్జన కోసం ఈ మహాయాగాన్ని నిర్వహించారు. వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి, శ్రీ సరస్వతీదేవి ఉత్సవాలను కొలువుదీర్చి శ్రీ సూక్తం, పురుష సూక్తం, సరస్వతి సూక్తాలను పఠిస్తూ వేద పండితులు, ఋత్విక్కులు శాస్త్రోక్తంగా సరస్వతి హోమాన్ని పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ CV&SO ఆకే రవికృష్ణ దంపతులు, అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొని చదువుల తల్లి ఆశీస్సులు అందుకున్నారు. తిరుమల ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల ఆవరణలో ఆదివారం సూర్యారాధన కార్యక్రమం సంప్రదాయ సిద్దంగా జరిగింది. ప్రత్యక్ష నారాయణుడి ఆరాధన సర్వ మానవాళికి ఎంతో శ్రేయస్కరం. ఈ సనాతన సంప్రదాయాన్ని నేటితర విద్యార్థులకు అందజేయాలనే సత్సంకల్పంతో
వేద పాఠశాలలో ప్రత్యేకంగా మాఘమాసం ఆదివారం సందర్భంగా సూర్యారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తిని సర్వాలంకార సర్వాయుధారిగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై వేంచెంపు చేసి ఆదిత్య స్తోత్ర పఠనం చేశారు. అనంతరం స్వామివారు ఊరేగింపుగా సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ అభయ ప్రదానం చేశారు. ఇక ఆదివారం ఉదయం శ్రీవారి విమాన ప్రాకారం వద్ద వేద పారాయణదారులు శ్రీమాన్ గౌరీశంకర్ నేతృత్వంలో అరుణ పారాయణం నిర్వహించారు. తిరుమలలోని శేషాచల అడవుల్లో అనేక తీర్థాలు కొలువై ఉన్నాయి. అందులో ప్రాముఖ్యతను సంతరించుకుంది రామకృష్ణ తీర్థం. ఈ నెల 31వ తేదీన రామకృష్ణ తీర్థ ముక్కోటిని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న నేపథ్యంలో జేఈఓ కె శ్రీనివాసరాజు ఆదేశాల మేరకు ఆదివారం టీటీడీలోని పలు విభాగాల సిబ్బంది రామకృష్ణ తీర్థాన్ని సందర్శించారు. అనంతరం అక్కడి ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారిస్తూ వందలాదిగా విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఎటువంటి వసతులు కల్పించాలి, అన్నపానీయాల వితరణ తదితర ఏర్పాట్లను తనిఖీ చేశారు. భక్తులు అటవీ మార్గంలో తీర్థానికి చేరుకునే దారిలో వారికి సులభతరంగా ఉండేలా సూచిక బోర్డులను అమర్చారు. భీష్మ ఏకాదశిగా పిలుచుకుని మాఘమాసం ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయా ఆలయాల్లో దేవదేవుళ్ల కళ్యాణాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అదేవిధంగా పలు నృసింహ క్షేత్రాలు వార్షికోత్సవాలను పురస్కరించుకుని నారసింహ కళ్యాణాలను వేడుకగా నిర్వహించారు. ఆ మనోహర దృశ్యమాలికను ఇప్పుడు వీక్షిద్దాం. తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామంలోని శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం హరిహరాదుల కళ్యాణ వైభవంతో పరవశించింది. ఒకే వేదికపై సంప్రదాయ రీతిలో జరిగిన కళ్యాణాలను భక్తులు భక్తి ప్రపత్తులతో తిలకించి పులకించారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వేదికపై సర్వాలంకార శోభితులైన శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామివారిని, శ్రీ లక్ష్మీ సమేత నారాయణమూర్తిని, శ్రీ చండికా సమేత సూర్యేశ్వర స్వామివార్లను కొలువు తీర్చిన అర్చకులు అత్యంత శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక సూర్యవరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం కమనీయంగా జరిగింది. వివిధ రకాల పుష్పమాలలు వర్ణమయ్య దివ్యాభరణాలతో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా పిఠాపురంలో పంచమాధవ క్షేత్రంగా వినితికెక్కిన శ్రీ కుంతి మాధవ స్వామి దేవాలయంలో శ్రీ రుక్మిణీ సత్యభామ రాజ్యలక్ష్మి అమ్మవార్ల సమేతంగా వేదికపై కొలువు తీరిన కుంతి మాధవ స్వామివారికి సంప్రదాయ రీతిలో కళ్యాణాన్ని నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు అనుబంధంగా అలరారుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి తిరుకళ్యాణ మహోత్సవం వేడుకగా జరిగింది. గజ వాహనంపై పెళ్లి కుమారుడి అలంకరణలో ధగధగాయమానంగా మెరిసిపోతున్న నరసింహస్వామివారిని, అదేవిధంగా తిరుచిపై సర్వాలంకార భూషితంగా ఒదిగిపోయిన లక్ష్మీ అమ్మవార్లను ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అక్కడ వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు అర్చకులు అత్యంత రమణీయంగా కళ్యాణాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా సర్వాభరణ భూషితంగా పల్లకీపై ఊరేగుతూ వేదికపై వేంచిన స్వామి అమ్మవార్లకు అర్చకులు సంప్రదాయ సిద్దంగా కళ్యాణ క్రతువును నిర్వహించి కర్పూరహారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా అంతర్వేది నృసింహుడి కళ్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి కరుణకు పాత్రులయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని శ్రీ లక్ష్మీ యోగ నరసింహస్వామివారి దేవస్థానంలో వార్షికోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్ల కళ్యాణం వేడుకగా జరిగింది. పుష్ప తోరణాల మధ్య అందంగా ఒదిగిపోయిన స్వామి అమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులోని శ్రీ వీరమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర కోలాహలంగా జరిగింది. వందలాదిగా ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావించి భక్తి ప్రపత్తులతో పుట్టింటి లాంఛనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజులను వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై ఆదివారం రాత్రి కూచిపుడి నృత్య ప్రదర్శన ఆహ్లాదకరంగా జరిగింది. హైదరాబాద్ కు చెందిన సురభి శారద బృందం నృత్యార్చనం శ్రీవారి భక్తులను రంజింపజేసింది. ఝంత
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.